పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో విజయదుర్గ అమ్మవారి నూతన ఆలయ విగ్రహం ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం అమ్మవారి ఆలయ మందు ప్రతిష్ఠించి సింహం విగ్రహ ప్రతిష్ట హోమం కుంభం కుంకుమ పూజ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయదుర్గ ఆటో యూనియన్ అధ్యక్షులు సోమారెడ్డి బెళ్ళ కుర్తి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పెద్దల సహకారం మరియు ఆటో యూనియన్ సభ్యుల సహకారంతో ఆలయం నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కోనిశెట్టి నీలారెడ్డి, కేఎస్ అభిరెడ్డి రాంబాబు, కోత రామ విఘ్నేశ్వర్ రెడ్డి, కేఎస్ సోమారెడ్డి, చింతపల్లి వెంకటరమణ, బెల్లంకుర్తి చెల్లారెడ్డి మరియు పలువురు రాజకీయ నాయకులు, భవానీ భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వారు అందజేయాలని మరి మరీ కోరి ప్రార్థిస్తున్నాము. భక్తులు చూసినట్టు నాగులపల్లి ఆటో స్టాండ్ సోదరులు ఎంతో కాలంగా ప్రతిష్టాత్మకంగా ఈ దుర్గా అమ్మవారి దేవస్థానం నిర్మించడం జరిగింది. అలాగే ఈ దుర్గా దేవస్థానం నిర్మించడం కోసం ఎంతో కష్టపడి శ్రమించి ఎన్నో సంవత్సరాలుగా ఇది విషయం నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఈ దుర్గా అమ్మవారిని పూజిస్తూ ఈ గుడి కట్టడానికి చాలా శ్రమించడం జరిగింది. అలాగే నాగులపల్లి పెద్దల సహకారంతో ఈ ఆటో స్టాండ్ యూనియన్ వారు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఈ గుడిని నిర్మించడం జరిగింది. అలాగే ఈ గుడిలో అందరి భాగం ఉన్నదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ గుడి అమ్మవారి ఆశీస్సులతో ఆమె కోరికని విధంగా చాలా అందంగా అపురూపంగా రావడం జరిగింది. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరికి అలాగే ఈ ఊరి ప్రజలకి కలగాలని ఈ విధంగా నేను మనవి చేసుకుంటూ అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ యొక్క గుడి కోసం ఇప్పుడు ఊరి పెద్దలు పెద్దలు అందరి సహాయం గారితో నిర్మించడం జరిగింది. అందరి సహాయం వల్ల ఈ గుడి దగ్గరకు వచ్చింది. మా యూనియన్ సభ్యులు మెయిన్ ఇందులో పాత్రధారు ఎవరంటే మా యూనియన్ కమిటీ ఇది ఎన్నుకుని ఈ విధంగా నాకు ఆశిస్తున్న అమ్మవారికి నా కొడుకుని చెప్తున్నాను. చూపులపల్లి నాగస్వామి అయితే కలిసి ఉన్నారు.